it's not a first round. Siti Ma. Siti Ma. ఇక్కడ ఫ్యాన్స్ నుంచి కొన్ని మెసేజెస్ వస్తున్నాయి. ఫస్ట్ అయితే చిచ్చాకి. వావ్, హాయ్ చిచ్చా, ఐ యామ్ యువర్ బిగ్ ఫ్యాన్. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ పిత్రే. పిత్రే. ఎవ్రీ ఎపిసోడ్ మిమ్మల్ని చూస్తున్నాను. మీరు ఏదో ఒక అమ్మాయికి లైన్ కొడుతున్నారు, ఈ రోజు మమతాకి లైన్ వేస్తున్నారు. ఏంటి మీ ప్రేమ ఒక్కరితో ఉండదా, ప్రతి ఎపిసోడ్ ఇలానే చేస్తుంటారా అని అడుగుతున్నాడు. హాయ్ పిత్రి. పిత్రి పిత్రి కాదురా, పిత్రే. పిత్రే. పిత్రే నాట్ పిత్రేరా, ఆయన పేరు పిత్రేరా. He is asking, why do you like Mamata today? Because, you know, like my heart. Boom, boom, boom. Mamata or Pitre? Pitre not girl. Pitre boy. Pitre boy. Okay, I got the point. Because you're a man, you get attracted to beautiful women. Yes, she's my... మనం ఎపిసోడ్ లో చూద్దాం ఏం చేయగలుగుతాం. దాదా నీకు ఎలాంటి క్వాలిటీస్ ఉంటాయి అబ్బాయి నువ్వు ఇంప్రెస్ అవుతావు? మా బాయ్ ఫ్రెండ్ కి వీనా స్టెప్ రావాలి. అంటే నీకు ప్రపోజ్ చేసే అబ్బాయికి వీనా స్టెప్ కావాలి? చిచ్చా, షీ విల్ గెట్ ఇంప్రెస్డ్ ఇఫ్ యూ కెన్ డూ వీనా స్టెప్. యు నో మెగాస్టార్ చిరంజీవి గారు వీనా స్టెప్? సింపుల్, రెడీ మ్యూజిక్. సింపుల్, రెడీ 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 రెడీ. చిట్టి, ఇది వైలెన్స్ స్టెప్, సారీ వీనస్ స్టెప్ కాదు. సో ఐ యు ఇంప్రెస్? నో నో. ఓకే, క్వశ్చన్ ఏంటంటే మనలో ఉన్న సైకో ఎప్పుడు బయటికి వస్తాడు? రీల్స్ చేసినప్పుడు మనల్ని ఎవరైనా డిస్టర్బ్ చేస్తే మనలో సైకో బయటికి వస్తుంది. ఆ పెద్ద, మీరు బ్యాంక్ లో డబ్బులు ఎత్తున్నారు. తెలదో పంది. యా టెల్ మీ, బాత్రూమ్ లో ఉన్నప్పుడు, ఫోన్ లో నెట్ అయినప్పుడు మనకు మనలో సైకో బయట పడతాడు. ఏం చేస్తారు అప్పుడు? హ్యాపీ డేస్ సార్. బాత్రూమ్ లో హ్యాపీ డేసా? ఆ మరి ఎంత హ్యాపీ ఉంటదరా లోపట? అంటే నేను వార్తలు చదువుతా బేసిక్ గా. ఏం వార్తలు? లారీ డి ముగ్గురుడా ముగ్గురుడా. వెరీ గుడ్. యా, నన్ను ఎవరైనా బోండం అని పిలిచినప్పుడు నాలో సైకో విధం బయటకు వస్తుంది. బోండం లాగా అస్సలు లేవు, బజ్జీలా ఉన్నావు. బజ్జీ బజ్జీ బజ్జీ. ఏందన్నా అమ్ముతావా ఏంది బజ్జీ? ఎంత బాగా చెప్పినా కదా బజ్జీ. ఆ ఎక్స్ప్రెషన్ ఎందుకు వచ్చింది మేము తెలుసుకోవచ్చు? మా అన్నయ్య నన్ను బజ్జీ అనే పిలుస్తాడు. అన్నయ్య బజ్జీ అని పిలుస్తాడు. మీ అన్నయ్య నువ్వు జిలేబీ అని పిలుస్తావా? ధోనే అని పిలుస్తా. ధోనేనా? అంటే మీనింగ్ నాకు కూడా తెలియదు. బోండం అన్నప్పుడు ఎప్పుడైనా హర్ట్ అయినావా? లేదు. అంటే ఫన్ గా తీసుకుంటావు కదా? అంతే కదా. బట్ ఛాన్స్ యూ టెల్ మీ, అంటే నువ్వు చాలా క్రిటిసిజం ఫేస్ చేసి ఉండొచ్చు. నో నో నో. నోబడి. ఉగాండా నుంచి హౌ బై ఫ్లైట్? అబ్బా ఎందుకు వచ్చినావు అని అడిగిన. ఐ కేమ్ ఫర్ ఎడ్యుకేషన్. డైరెక్ట్లీ టు వరంగల్. వరంగల్ కదా? యా, ఐ యామ్ స్టడీయింగ్ ఎంబీ ఫార్మసీ. ఐ యామ్ సింగింగ్ తెలుగు సాంగ్స్. ఐ యామ్ చిచ్చా చాల్స్. యు బికేమ్ ఫేమస్. యు ఆర్ హియర్ ఇన్ హ్యాపీ డేస్. యా, ఐ యామ్ ఫేమస్ అండ్ very nice. We wish you a long stay in Hyderabad and yes, a safe stay. Thank you so much for entertaining. Can I join Uganda? No, no, animals are not allowed. Idaram bovamade. Yeah, next. మనం లైన్ వేస్తున్న పిల్లకి మన ఫ్రెండ్ గారు లైన్ వేస్తే అంటే డైరెక్ట్ స్కేల్ పెన్సిల్ తీసుకొని వేసుకుంటా వస్తావు. ఆ మమతకి లైన్ వేస్తుంటే, నువ్వు మమతకి లైన్ వేస్తుంటే వీడు కూడా లైన్ వేస్తే ఎంతమంది సీరియస్ గా దూరం నుంచి మమత లైన్ వేస్తారు చేయొద్దనరా ధైర్యంగా. అయ్యా మమత, నీకు చూసినా డిమాండ్ ఎట్లా పెరిగిపోయిందో. యా నెక్స్ట్. మందు తాగేటప్పుడు మన దోస్త్ గారు స్టఫ్ మొత్తం తింటే మనలో ఉన్న కోపం బయట కాదు మొత్తం బయటకు వస్తాయి. ఫైటర్ సినిమా తెలుసు కదా,
స్పైడర్ సినిమాలో విలన్ ఎస్జే సూర్య. అతనికి ఎవరన్నా ఏడుస్తుంటే ఎంజాయ్ చేస్తుంటాడు. ఆ ఫేస్ లో ఆ ఎక్స్ప్రెషన్స్ అల్టిమేట్ పెడతారు. ఎవరికన్నా యాక్టింగ్ వస్తుందా అంటే ఆ మ్యూజిక్ తో తగ్గట్టుగా అందరు ఏడుస్తుంటే ఎంజాయ్ చేయాలి. ఆ ఎక్స్ప్రెషన్ ఎవరు పెట్టగలరు? నానా నువ్వు లడ్డు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏడుస్తుంటారు, నువ్వు అశ్వ వెనకాల ఉంటావు, ఇట్లా ఉంటావు అశ్వ వెనకాల, అశ్వ కూడా ఏడుస్తుంటే ఇట్లా అని చూసుకుంటే ఎంజాయ్ చేస్తావు, వాళ్ళందరినీ చూసుకుని ఎంజాయ్ చేస్తుంటావు. నీలో ఆ సైకో ఎట్లా వస్తాడో చూద్దాం. రా రా దూరం వెళ్ళిపోతాడు, మళ్ళా వాడనాలి అది. రెడీ? అందరు ఏడుస్తున్నాడు, ఏడుస్తున్నాడు. యు హావ్ టు ఎంజాయ్ వెన్ పీపుల్ ఆర్ క్రయింగ్. యు నీడ్ టు హావ్ దట్ sadism. Da 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 da. 3 2 1 go. Chikatle kame vela ila pramadam paisa chikanga anandam pondutunna gola tu markam adharmam jadai putuko chalika oka salsi sala surudu upire umadame chupunu chavu ki parichayam vilayamunu vijrumbinchene vidvam same kanamu narakam తమ్ముంటే పట్టుకోరా నన్న పల్లె ఉండేరా వస్తున్నా 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 వస్తున్నా. క్రేజీ ఆన్సర్స్. వాటర్ ట్యాంక్ వచ్చినప్పుడు, ఒక బిందె వాటర్ దొరికినప్పుడు. అప్పుడు లేదు. ఇప్పుడు భాస్కర్ నన్ను అక్కడే ఉండు. భాస్కర్ నీళ్ళ ట్యాంకర్ ఓనర్. వాడు వచ్చి అందరికి నీళ్ళు ఇచ్చిన కానీ నీకు ఇలే. నీళ్ళు ఒక మాస్ యాంగిల్ తీసి వాడిని అడ్డ కొలగా ఎట్లా ఆడుకుంటావు? వాడు నీళ్ళు ఇచ్చినంత వరకు నువ్వు కొట్టాలి. నీళ్ళు వస్తుంది రావాలంటే అమ్మ అందరు అట్టుకురా. నాకు రాలేదు. అయిపోయింది ఇప్పుడు వస్తే ఎట్లా? మరి మెంటల్ ఆనిక్ సైకో మెంటల్ గా నువ్వు అన్నావా? అసలు ఏమనుకుంటున్నాడు? కాదమ్మా, అందరు అట్టుకున్నప్పుడు ఏం చేస్తున్నావు? మరి నువ్వేం చేసినా అందరికి ఇష్టప్పుడు నీకు అనిపిస్తలేదు. అంటే కనిపిస్తారు అంటే చిన్నగా ఉన్నావు కదా, గుంపులు ఎడవైనా అనుకున్నా. నాకేందా ఇంత ఉన్నా నీకు కనబడతలేనా? అవ్వ అమ్మా, నువ్వు ఇంతున్నావు, వాటర్ ట్యాంక్ ఇంత ఉంది, వాటర్ ట్యాంక్ ఏదో నువ్వే అర్థం కాలే నాకు. అర్థమైతే కొట్టకపోతే నాకు వాటర్ రాలేదు. మరి తాగడానికి ఎవరు తెచ్చేసారు? నాకు కొట్టినందుకు బాధ అనిపించలేదు. తన్నెండోడు ఎప్పటి నుంచి టైం కి వాటర్ రాలేదే అనుకో. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తారా? చూసావా, భాస్కర్ హ్యాపీ డేస్ మెంటర్ అని కూడా వాళ్ళకి రెస్పెక్ట్ లేకుండా ఎలా కొడుతున్నారో. మీకు నిజంగా అంత దమ్ము ఉంటా, కొంచెం సైడ్ కూసుంటా, సైడ్ కూసుంటా. ఓకే సూపర్, వెరీ గుడ్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది కానీ క్రేజీగా పర్ఫామ్ చేశారు మా భాస్కర్ అండ్ చీ.